చైనా అంటే అందరికీ అలుసైపోయింది తమ జోలికి వచ్చినా తమ దేశ భూభాగంలో కాలు పెట్టినా అమెరికాను పిలుస్తామని హెచ్చరించే దేశాలు ఎక్కువైపోయాయి తాజాగా ఈ జాబితాలోకి ఫిలిప్పీన్స్ కూడా చేరింది నేరుగా బీజింగ్కి హెచ్చరికలు పంపింది ఇలా ఫిలిప్పీన్స్ చైనాను హెచ్చరించడానికి కారణం దక్షిణ చైనా సముద్రం దక్షిణ చైనా సముద్రం తమదే అని చెబుతున్నా చైనా పూర్తిగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది అందుకే తైవాన్ తన యుద్ధ నౌకలను రంగంలోకి దింపగా ఫిలిపీన్స్ వియత్నాం సైతం తాడోపేడో తెలుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి అంతర్జాతీయ న్యాయస్థానం కూడా చైనాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది న్యాయస్థానం తీర్పుని చైనా సిరసా వహించాలని ఐక్యరాజ్యసమితి కోరింది సముద్రంపై ఎవరికి దక్కాల్సిన న్యాయమైన వాటా వారికి దక్కాల్సిందే అని అమెరికా తెగేసి చెప్పింది అయితే తాము ఎవరిని పట్టించుకోబోమని చైనా అంటోంది వివాదాస్పద సముద్ర దీవుల పరిధిలోని ఏనాన్ ప్రావిన్సీలో రెండు విమానాశ్రయాలను పరీక్షించి సవాల్ విసిరింది చైనా వైఖరిలో ఇసుమంతైనా మార్పు లేకపోవడంతో చుట్టుపక్కల దేశాలు సమరానికి సిద్ధమవుతున్నాయి మా దేశ హక్కులని కాపాడుకుంటాం అప్పటిదాకా పోరాడుతూనే ఉంటామని దక్షిణ చైనా సముద్రంపై హక్కులు ఉన్న దేశాలన్నీ చెప్తున్నాయి ఇప్పటికే అమెరికా వారికి మద్దతుగా నిలుస్తోంది దక్షిణ చైనా సముద్రంపై తమకున్న సాంప్రదాయ చారిత్రక వ్యూహాత్మక హక్కులను వదులుకునేది లేదు అని ఫిలిపీన్స్ నిర్మోహమాటంగా చెప్తోంది దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఆ దేశాల మధ్య శతాబ్దాలుగా వివాదం నడుస్తోంది కానీ ఇటీవల ఆ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి నైన్ డ్యాష్ లైన్ పేరుతో గుర్తించిన ఈ ప్రాంతం తమదే అని చైనా చెప్తోంది తమ వాదనలకు బలం చేకూర్చుకోవడానికి ఆ ప్రాంతంలో కృత్రిమ దీపాలు నిర్మిస్తోంది దళాన్ని మోహరించిన చైనా అక్కడ గస్తీ కూడా పెంచింది ఇది ఫిలిప్పీన్స్కి ఆగ్రహం తెప్పిస్తోంది ఫిలిపీన్స్ కోసం అమెరికా కూడా రావడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే తైవాన్కి అండగా ఉంటుంది దక్షిణ చైనా సముద్రాన్ని కేవలం చైనా సముద్ర సామ్రాజ్యంగా మారడాన్ని ఈ ప్రపంచం అంగీకరించదని అమెరికా ఇప్పటికే తన విధానాన్ని ప్రకటించేసింది అంటే ఒకవేళ చైనా దక్షిణ చైనా సముద్రంపై ముందుకే వెళ్తే అమెరికాను యుద్ధంలో ఓడించిన తర్వాతే అది సాధ్యమవుతుందన్నమాట